దేవుని పరిశుద్ధమైన నామమునకు నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా బాగున్నారా? దినాన శుక్రవారం మరి దేవుని బిడ్డలమైన మనందరికీ ఈరోజు ఉపవసించి ప్రార్థించేటువంటి దినం. అయితే మనము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణాన చేత అందరము సమాజముగా కూడుటకు అవకాశం లేనందున ఎవరి గృహములలో వారే కలిసి మరి ఇప్పటి వరకు దేవుని స్తుతిస్తూ వచ్చి ఉన్నాము. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని వాక్యపు వెలుగులో మనలను మనము పరిశీలన చేసుకొనుచు ఆ వెలుగునకు సాక్షులమై మనము జీవించుదుము కాక. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవ, స్తోత్రం ప్రభువా. ఈ విలువైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందులోకి స్తోత్రం. మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించండి నా తండ్రి. ఈ ప్రార్థన యందు ఏకీభవించిన ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి అమ్మాయి మార్గములో మిమ్మల్ని గూర్చిన సంభాషణ జరుగుచుండగా వారితో కూడా నడిచి వారి హృదయాలను మీరు మండించారు. ఈ సమయమున ఆ దైవ సన్నిధిని మా మధ్యన మీరు విడుదల చేయమని, మహిమ పొందమని యేసయ్య నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా బాగున్నారా? చాలా సంతోషం. సమయంలో ఇలాగున్న దేవుని మాటలను ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. చూద్దాం దేవుని వేద గ్రంథములో నుండి రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయములో కొన్ని శ్రేష్టమైన సంగతులను ఈ సమయంలో మనము ధ్యానము చేయదము. ఆత్మీయులారా 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా విందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకటుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా ఈ భాగంలో ఇంచుమించుగా మరి 27వ వాక్య భాగము వరకు, 1 నుండి 27 వాక్య భాగాల్లో నయమాను యొక్క జీవిత వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు ఎలాంటి వాడు, ఎక్కడ పనిచేసేవాడు, ఏ స్థలాలలో అతను ఒక మంచి పేరును పొందినవాడు, అతని గురించి యజమాని అభిప్రాయం ఏంటి, అతని గురించినటువంటి లేక దేవుని యొక్క ఉద్దేశం, ఆ దేశ పరిస్థితులు అవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ నయమాను ఒక కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి బాగుపడుట కొరకు, ఆరోగ్యం పొందుట కొరకు తన గృహంలోనే పనిచేయచ్చున ఒక చిన్న బిడ్డ సలహాతో అతడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఎవరిని కలుసుకోనాలో వారిని కలుసుకున్నాడు. ఖచ్చితంగా ఇక కొద్ది నిమిషాల్లో అతడు స్వస్థత పొందుతాడు. విషయం ఏంటంటే, అతడు స్వస్థత పొందకుండగానే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. అతడు శరీరంలో బలహీనకరమైన రోగం ఉన్నది. రోగాన్ని పోగొట్టుకోవడానికి అతడు వెళ్ళాడు, కానీ రోగం పోగొట్టబడకుండగానే రోగంతో వచ్చేస్తున్నాడు. నపుల్లారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. అతడు రోగాన్ని పోగొట్టుకోవడానికి వెళ్ళాడు. రోగము పోగొట్టగలిగిన సామర్థ్యం, అభిషేకము కలిగినటువంటి దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. కానీ రోగం పోగొట్టబడకుండగానే రోగంతో తిరిగి వచ్చేసేస్తున్నాడు. ఆ సమయంలో పనివాడు మాట్లాడితే, పనివాడి యొక్క మాటలు విని నేత్రాలు తెరవబడిన వాడు మరలా వెనక్కి వెళ్ళి దైవజనుడు చెప్పిన ప్రకారంగానే స్వస్థత ఆ నీళ్లలో మునిగి స్వస్థత పొందుకుని ఆశ్చర్య రీతి మరలా తన దేశానికి తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వృత్తాంతం. సహజంగా ఈ మాటలు బైబిల్ గురించిన పరిచయం ఉన్న వారందరికీ ఈ మాటలు తెలిసినవే. అయితే ఒక విషయం ఏంటంటే, అతడు స్వస్థత పొందడానికి వచ్చాడు. స్వస్థపరచగలిగిన దేవుని ఆత్మాభిషేకంతో నింపబడిన సేవకుడు ఉన్నాడు, స్వస్థత పొందకుండగా వెళ్ళిపోతున్నాడు. ఆత్మీయులారా
అతడు వెళ్ళిపోవడానికి కలక అంటే దేవుని కార్యం అతని జీవితంలో జరగట్లేదు. దేవుని కార్యం జరగకపోవడానికి అతడు కారణమా లేక దైవజనుని లోపమా? దేవుని సర్వశక్తిలో ఏదైనా పక్షపాతం ఉన్నదా? అంటే వాక్య వెలుగులో కొన్ని మాటలు దేవునిలో ఎప్పటికీ దోషం ఉండదు. అది మానవ స్వయంకృత అపరాధమే అని మనం విశ్వసించాలి. అతడు బాగుపడకుండా వెళ్ళిపోవడం గల కారణం, తర్వాత బాగుపడగల కారణాన్ని కూడా మనం దేవుని మాటల్లో చూద్దాం. నేను కొన్ని మాటలు చదువుతున్నాను. అతడు బాగుపడకుండగా, అతడు స్వస్థపరచబడకుండగా అడ్డంకం ఏంటంటే 5వ అధ్యాయము 11వ వాక్యం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నిన్ను దేవునికి స్తోత్రం. గమనించండి, అతడు కుష్ఠరోగంతో ఉన్నాడు. ఈ కుష్ఠరోగంతో బాధతో బాధపడుతున్న ఈ వ్యక్తిని ఆ ఇంట్లో ఉన్న పని అమ్మాయి చూసి దేవుని గురించి చెప్పింది తన యజమాని వాళ్ళకి. ఆ యజమాని వాళ్ళ భర్తకి చెప్పింది. భర్త ఆయన ఈ నయమాను వెళ్ళి రాజుగారితో చెప్పాడు. రాజుగారు ఇజ్రాయేల్ రాజ్యానికి ఒక రాజుగారికి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ప్రకారంగా ఈ నయమాను ఏం చేశాడు, విస్తారమైన మరి వెండి ధనాన్ని తీసుకుని వెళ్ళాడు. దైవచనుడైనటువంటి ఎలీషా యొద్దకు ఇతడు సమీపిస్తున్నాడు. సిరియా దేశం నుంచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా గారు చెప్పిన మాట ఏంటంటే, నాయన నీవు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మారులు అందులో మునుగని చెప్పారు. ఇతడు వెంటనే పంట రథాన్ని వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే కోపం వచ్చింది. ఆత్మీయులరా గమనించండి, కోపము, మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? అందరూ విన్నదే. మీరు ఎప్పుడైనా చూసారా? ఓ చాలాసార్లు. పోనీ మీరు గురించి, దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటే నా కోపం వస్తే ఎవరున్నా నేను లెక్క చేయనండి, అది మన స్టేట్మెంట్. గమనించండి, తను స్వస్థత పొందకుండగా వెనుదిరిగి రోగిష్టిగా వెళ్ళిపోవడానికి స్వస్థపరచు దేవుని అభిషేక హస్తము అతని మీదకు చాపబడుచున్నా అతడు రోగంతోనే ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న కోపమే. ఆ కోపం ఏం చేసిందంటే దేవునికి నయమానుకి అడ్డుగా నిలబడింది. ఆ కోపమే స్వస్థపరచు దేవుని అభిషేక హస్తానికి కోపము అడ్డుబంటగానే మారిపోయింది. ఆత్మీయులరా చాలామందిని అడిగితే అంటారు, ఏమండి పాస్టర్ గారు కోపపడు కానీ పాపం చేయొద్దు అన్నాడు కదా. అంటే కోపపడవచ్చండి, కానీ కోపంలో పాపం ఉండకూడదని మన భక్తులు ఎక్కడి దాకా వెళ్తారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యంలో ఉన్న ఈ మాటను చూపిస్తూ ఉంటారు. ఆత్మీయులరా గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎప్పుడు చెప్పబడింది, ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు శకంలో రాయబడింది. అంటే ఇంచుమించుగా అది నూతన నిబంధన కాలంలో, నూతన నిబంధనలో అది చేర్చబడింది. నూతన నిబంధనకి వెళ్ళక మునుపు పాత నిబంధన ఒకటి అనేది మనకుంది. క్రీస్తు శకంని మనం చూడడానికి ముందు క్రీస్తు పూర్వం కూడా ఉంటుంది. సో తర్వాత ఉన్న మాట కన్నా ముందున్న మాట కూడా మనకు చాలా ప్రాముఖ్యం. మరి కోపపడుడు అనేది చాలామంది ఈవెన్ సేవకులు కానీ విశ్వాసులు కానీ కొంత తిక్క థియాలజీ కలిగినటువంటి భక్తులు ఏమంటే కోపపడుడే కానీ పాపం చేయొద్దు అన్నాడు కదా అని దేవుడు అన్నారని అంటుంటారు. ఆత్మీయులారా, నీవు నూతన నిబంధనలో ఉన్న మాటను పట్టుకుని వేలాడకుండగా పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు భక్తుని ద్వారా అనే సత్యాన్ని కూడా ఒకసారి చూస్తే, కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వాక్యంలో భక్త దావీదు ద్వారా దేవుడు తన ప్రజలైన వారందరితో చెప్పుచున్న మాట చదువుతున్నాను శ్రద్ధగా దేవుని మాట మీద. 37వ కీర్తన 8వ వాక్యం, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడో నూతన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలోకి వెళ్ళిపోయి అయ్యా కోపపడొద్దన్నాడు దేవుడు, కోపపడమన్నాడు కానీ పాపం చేయొద్దన్నాడు, ఈ మాట పట్టుకుని వేలాడటం కాదు. ఇక్కడ ఒక మాట ఉంది చూడు, అసలు కోపము అనుదాని మానం అన్నాడు ప్రభు. ఎందుకు మానం అన్నాడయ్యా అంటే, ఈ నయమాను రోగంతో వచ్చాడు, స్వస్థపరిచే దేవుడు అక్కడున్నాడు, దేవుని సేవకుడు అక్కడున్నాడు, కానీ స్వస్థత పొంద
అంతకుండకే వెళ్ళడానికి గల కారణం ఏంటి? తను దేవుని దగ్గరకైతే వచ్చాడు, దైవ జనుని దగ్గరకైతే వచ్చాడు, కానీ కోపము అతనిలో ఏలుబడి చేసినందున ఆ కోపం అడ్డుగా నిలవబడింది. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది? ఈనాడు అనేక మంది దేవునితో వస్తున్నారు, దేవుని సేవకులు, దేవుని విశ్వాసులు, దేవుని ప్రేమించే వాళ్ళు, దేవుడు అంటే అభిమానం కలిగిన వాళ్ళు, ఎంతోమంది దేవుని సహాయం అడుగుతున్నారు. ఆత్మీయులు ఒక చిన్న మాట, ఒక తమ్ముడిగా సేవకునిగా ప్రేమతో నా చేతులు జోడించి మాట చెబుతున్నాను, నీలో కోపం ఉందా? ఆ కోపం ద్వారా నీకు క్షేమం ఎంత జరిగింది? అనర్థాలు ఎంత జరిగాయి? నీ కోపం నిన్ను ప్రార్థన చేయకుండా చేసింది, నీ కోపం బైబిల్ చదవకుండా చేసింది, నీ కోపం ఇంట్లో ఉన్న సమాధానాన్ని ఈడ్చి అవతల పడేసింది, నీ కోపం ఇతరుల నీ మీద కలిగిన ఒక మంచి అభిప్రాయాన్ని చెడగొట్టింది. ఆలోచించే కోపము నయమానికి స్వస్థతను దూరం చేసింది. మరి నీ కోపం నిన్ను దేనికి దూరం చేస్తుంది? నీ కోపం నిన్ను దేనికి దూరం చేసి దేనికి దగ్గర చేస్తుంది? ఆ ఆత్మీయ జీవితానికి దూరం చేసి నాశనానికి దగ్గర చేస్తుంది. ఒకసారి పరిశీలన చేసుకో. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక సేవకునిగా నేను, ఒక విశ్వాసిగా నీవు, దేవుని బిడ్డలుగా మనం అందరము వాక్యమనే అర్థములో మనలను మనము సరిచూసుకునవలసిన వారు. ఇప్పుడు అద్దము దగ్గరికి వెళ్ళాం, నేను ఎలా ఉన్నానో తెలియపరుస్తుంది. వాక్యము ఎందుకు వచ్చినప్పుడు నేను ఏమై ఉన్నానో తెలియజేస్తుంది. కనుక వాక్యము ఎదుట నీవు నేను నిలవబడి మనల్ని మనం సరిదిద్దుకొనవలసిన వారు. స్వస్థపరచగలిగిన దేవుని అభిషేక హస్తం, దేవుని బలమైన అభిషేకం దైవజనుడైన ఎలీషాలో ఉన్నది. రోగము నుండి విడుదల పొందవలసిన వాడు ఈ యొక్క నయమాను. కానీ కార్యం జరగట్ల. కారణం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి కోపం. మరి నీ విషయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ కోపం అనేది అడ్డుగా ఉండదా? దేశం నశించిపోతుంది, ఎన్నో దేశాలు శవాల దెబ్బలుగా మారిపోతున్నాయి. ఇంకా మనం ఈ కోపంతో ఉంటూ మన కోపాన్ని, స్వనీతిని నెరవేర్చుకోవడానికి ఇష్టపడితే దేవుడి కార్యాలు జరుగు. ఆత్మీయులారా, నయమాను కానుకతో వచ్చాడు, సేవకుని దగ్గరకు వచ్చాడు, జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్తే బాగుపడతాననే ఆలోచనతోనే వచ్చాడు. కానీ ఏ ఉపయోగం? కోపం ఉండిపోయిందిగా. అతడు తెచ్చిన కానుక ముఖ్యమా? కోపంలో విడుదల పొందడం ముఖ్యమా? దేవుని యొద్దకు రావడం, దైవజుని యొద్దకు రావడం ముఖ్యమా? అతనిలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టడం ముఖ్యమా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, భక్తి చేస్తున్నావు, అబ్బా వెరీ గుడ్. ఒక్క మాట, కోపాన్ని మానుకున్నావా? కోపాన్ని విడిచిపెట్టగలిగేవా? ఆత్మీయులారా, మనలను నాకు నేనుగా, నీకు నీవుగా నేను మీకు హెచ్చరిక చేయడానికి ఈ మాట చెప్పట్లా. మనల్ని మనం సరిదిద్దుకుందామని మాట చెబుతున్నాను. కోపము పడుడి, కానీ పాపం చేయకూడని మాట చెప్పక. అసలు కోపం అనేది వద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే మాట గూర్చి యాకోబు అనగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వయన తమ్ముడు యాకోబు గారు పత్రికను రాస్తూ ఆయన ఏం చెప్పారో తెలుసా? మానవుని కోపం అంట దేవుని యొక్క నీతిని నెరవేర్చలేనిదిగా ఉండిపోయింది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చూచినప్పుడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం నా కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదంట. నీ కోపం నా కోపం సామాన్లు పగలగొట్టడానికి పనిచేస్తుంది అంతే. నా కోపం అంటే నేను ఎప్పుడు పగలగొట్టలేదు, ఫ్లోలో మాట్లాడుతున్నాను. అద్దెలు పగలగొట్టడం, సామాన్లు పగలగొట్టడం, సెల్ ఫోన్లు పగలగొట్టడం, బీరువాలు పగలగొట్టడం, తలుపులు పొక్కుద్దడం, కంచాలు గట్టడం, ఇవన్నీ మన కోపంలో జరిగే పనులు. ఆత్మీయులారా, ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నా, కోపాన్ని మానుకుందాం, దేవుని కార్యాలు చూద్దాం. ఎందుకంటే నీ నా కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మరి ఇంకో మాట తెలుసా? అసలు ఈ కోపము పాత జీవితము, పాప జీవితానికి గుర్తుగా ఉంది. కోపం అన్నది పాత జీవితము, పాప జీవితము. అర్థమైందా? పాత జీవితము, పాప జీవితం. దీన్నే ప్రాచీన స్వభావం అని భక్త పౌలు అన్నారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఆత్మీయులారా
మరి 8వ వాక్యాన్ని మనం చూడగలిగితే అక్కడ దీని కోపమును మరి ప్రాచీన స్వభావములు ఒకటిగా ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము అంటూ మాట్లాడుతున్నారు అంటే పాత జీవితం పాప జీవితం ఇప్పుడు నయమాను సిరియా నుండి వచ్చాడు కానీ ఇజ్రాయేలుకు వచ్చాడు కానీ ఇజ్రాయేల్లో నూతన భావాలు లేవు నవీన స్వభావం లేనివాడు ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు చాలామంది ప్రభు దగ్గర అడుగుతున్నారు నేను వచ్చి వారిని విమర్శించట్లేదు అయితే అందరికి ప్రభు సేవకు మనం ఏంటంటే మన కోపాన్ని విడిచిపెడితే దేవుని కార్యం జరుగుతుంది మన కోపం మన సొంత నీతిని నెరవేరుతుంది దేవుని నీతికి అడ్డుగా ఉంటుంది కనుక ఈ కోపాన్ని విడిచిపెడతాం కోపాన్ని విడిచిపెట్టినటువంటి భక్తులు ఎంతోమంది దీవెని పొందుకున్నారు కోపాన్ని విడిచిపెట్టలేని భక్తులు పరమ కనానును కూడా వాళ్ళు అనగా ఐగుప్తు నుండి బయలుదేరేటువంటి మోషే కనాను చేరుకోలేక కనానును పోగొట్టు కారణం కోపమే ఆత్మీయులరా కనుక ఆ కోపాన్ని విడిచిపెడదాం ప్రభు పాదాలు పట్టుకుందాం దేవుని కృప మనకు తోడయుండి నడిపించును గాక ఈ మాటలు మన హృదయంలో ప్రభువు ఫలవర్తించేలా ఒక్కసారి తల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రం ఈ మాటలు నా మా అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి కోపాన్ని జయించే కృపనివ్వండి శక్తిని దయచేయండి ఆత్మ కార్యములు జరిగించండి నీ కార్యం జరగడానికి నయమాను జీవితంలో కోపమే అడ్డుగా మారింది నాన్న ఆ కోపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టడం దైవికమైన స్వస్థతను పొందుకున్నాడు మా ప్రియులచి ప్రార్థనలకు ఏదైతే అడ్డుగా ఉన్నదో నజరేయుడైన యేసు నామమున అవన్నీ దూరమగునుగాక మీ కృప చేత నింపండి మీ కార్యములు మా ప్రియుల జీవితంలో జరిగించండి యేసు క్రీస్తు నామమున ఆమే 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 ప్రైజ్ ది లార్డ్